శాస్త్రంలో నేను మరలా చెప్తున్న ప్రతి దైవజనుడికి ప్రతి సేవకురాలికి తనదైన ఒక దినం ఉంటుంది. ఆ దినమును దేవుడు అతను లైఫ్ టర్న్ చేస్తాడు, బీభత్సంగా వాడుకుంటాడు. అవునా కాదా? దావీదు ఆరంభం నుండి నమ్మకస్తుడే, కానీ ఒక రోజు ఉంది ఆయనకి కొట్ట గొలియాతు పడిపోయాడు, సీని మారిపోయింది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. మోషే గత 40 సంవత్సరాలుగా భారము బాధ్యత కలిగే ఉన్నాడు, మండుచున్న పొద్ద దగ్గర లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. నీదైన ఒక దినం ఉంది, నమ్మి మాట నువ్వు. అకస్మాత్తుగా ఒక రోజు వస్తుందండి. ఎన్నో సంవత్సరాలు కళ్ళకన్న సేవ ఒక పూట చేసేస్తాం అంతే. మోషే గారు సేవ ప్రారంభించే దానికి వయసు 80 సంవత్సరాలు సార్, లాస్ ఏమీ లేదు. ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయట తెచ్చాడు. మన 500 ఇచ్చామన్న బాప్తీసం, మనం 3000 ఇచ్చి ఎన్ని లెక్కలు వేసుకోండి, 30 లక్షలు అయితేనే మనకి. ఎవడైంది ఇచ్చాడు ఇప్పుడు దాకా 30 లక్షలు? మొదటి కోరింది 10లో వారందరూ ఒకే సముద్రంలో మేఘం కింద బాప్తీసం పొందిరి. అంతేగా 30 లక్షలు ఎవరు ఇచ్చారు వాళ్ళందరికీ? రెవరెండ్ డాక్టర్ ఏమి లేదు, దైవజనుడు లేని మోషే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎంతమంది దైవజనులు ఎన్ని తిప్పలు పడి 30 లక్షలు బాప్తిస్మాలు అసలు ఎవరన్నా ఆవిడగా కుదురుద్దా అసలు? నీదైన ఒక దినం నీకుంటుంది సేవలో. ఆ తేదీ చెప్తే ముందు రాత్రి ఉపవాసం ఉంటాను అనుకుంటున్నామేమో, అది చెప్పడం అది ఎప్పుడో తెలియదు. పుట్టిన కాడి నుంచి రోజు జాగ్రత్తగా బతుకుతామే ఇక. స్తోత్రం. ప్యాలెస్లో ఉన్నా, ఇత్రో దగ్గర ఉన్నా, తన రోషాన్ని భారాన్ని పవిత్రతను కాపాడుకుంటూ బతికాడు మోషే. కొట్టేశాడు ఛాన్స్. అరణ్యములు తండ్రి మందను కాయిచుండగా అన్నయ్యలు లేరు, నాన్న లేడు, నమ్మకం కొట్టేశాడు ఛాన్స్. ఒక రోజున నువ్వు ఎక్కడున్నా నీ నమ్మకత్వం, నీ పరిశుద్ధత, నీ భారం, నీ బాధ్యత కాపాడుకుంటూ నీ కొరకు సిద్ధపరిచిన ఒక దినం ఉందనే విశ్వాసంతో అప్పటికి నీ చేతికి అప్పగించబడిన నమ్మకంగా చేస్తా వెళ్ళటమే. అకస్మాత్తుగా ఒక రోజున యేసు ప్రభు ఒక రేంజ్ ఇచ్చేస్తాడు, నీకు ఇంక తిరగలేదు. ఆ దినము ముందు బయలుపరచబడిన నేను సిద్ధపడుతుంది కదా, ఆడికి ఎప్పటికీ ఏముండదు. ఆడు అర్ధాంతరం పడి ఆడితో సేవ జరగదు. అంగీకరించిన లామేనా అండి, పరీక్షల తేదీ చెబితే ముందు రాత్రి ప్రాక్టీస్ చేసినట్టు కాదు సేవ అంటే. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ అంట అని ఎప్పుడు నేను. అందుకే ఒక వేదిక మీద ప్రదర్శన కాదు సేవ అంటే. మినిస్ట్రీ ఈజ్ యువర్ లైఫ్, అది నీ జీవితం. నీ జీవితం పడుకున్నా తింటున్నా ప్రతి దాంట్లో సేవ కనపడాలి. నువ్వు 8 గంటలు పడుకున్నావంటే కంటిన్యూగా నువ్వు సేవకుడు కాదు, అయిపోయింది నీ కోటం, ఇంక వేస్టే. రాసిపెట్టుకు నేను చెప్తున్నాను, 3 భోజనం నువ్వు ఒక్కడు తినేసావంటే నువ్వు సేవకుడు కాదు చెప్తా, రాసిపెట్టుకు. ఏయ్, దీని దానికి ఏం సంబంధం, నేను అంతకన్నా ఎక్కువ కష్టపడతావు. నువ్వు ఆత్మను ఎప్పుడో చంపేసావురా, ఇదంతా స్పిరిట్ బిల్డింగ్ కాదు బాడీ బిల్డింగ్ కూడా నీవు.